అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు స్వగ్రామమైన తారువాలో వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, బొక్కె అతిథులు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు బీసెట్టి సత్యవత్తమ్మ మరియు అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ చోడవరం శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ మరియు మండల ఎంపీపీలు, జడ్పీటీసీలు, గ్రామ సర్పంచులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ చూస్తున్నట్టు వాళ్ళందరూ కూడా చూసాం, కానీ ఆ పరిపాలనకి
ఈ పరిపాలనకి చాలా చాలా తేడా ఉంది. ఆ పరిపాలన అధికారం అంటే ఎప్పుడైనా సరే అధికారం ఉంటే ఆడు ఓటేసినా అక్కడ అక్కడ ఉన్నటువంటి ఎవరికి ఓటేస్తాడో ఎవరు పచ్చ చొక్కాలు ఉన్నారో ఎవరు ఆ పార్టీ సంబంధించినటువంటి వారికి అర్హత రాకపోయినా అధికారం అయి ఉంటే మాత్రం ఒకరి పీటీసి ఒకరికి ఇచ్చిడే ఉన్నటువంటి ఒకరి పీటీలు ఇంకొకరికి ఎవరు ఆయన అర్హత లేదు మనకు ఓటేసాడే మనకి దండ పట్టుకున్నాడని ఇచ్చే పరిస్థితి ఉండే కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అధికారం అంటే పేకలం కాదు ఇవ్వడం అధికార అర్హత పొందాలనుకుంటే ఆడు ఓటేసినా వేయకపోయినా ఆడు మనకి ఓటేసినా వేయకపోయినా మన పార్టీ అయినా కాకపోయినా అర్హత పొందాలనుగా అర్హత అభిమానంగా మొత్తం అర్హత అర్హతుంటే చాలు వాళ్ళందరికీ ఇవ్వడం మరి అందుకని ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ప్రేంజర్ సమావేశంలో ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులైనటువంటి జగన్మోహన్ రెడ్డి అభిమానులైనటువంటి మీరందరూ కూడా ఒక మాట చెప్పండి ఎవడు మంచిదా పీకీడు మంచిదా లేదు చెప్పండి ఎవడే మంచిది కానీ కొంతమంది ఏంటంటే లేదు లేదు ఆయనకి రాబోయే పర్లేదు ఆయన పీకే అక్కడ అధికారంలో మనం బాగా అలవాటు పెట్టాడు పీకే.